హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిజంగా ఇది వింటే తొమ్మిది వందల సంవత్సరాలుగా ఇదే జరుగుతోంది అక్కడ సూర్యాస్తమయం తర్వాత ఈ శాపగ్రస్త దేవాలయానికి వెళ్ళడం నిషేధించబడింది ఇదంతా మోక్ష సన్యాసి శాపం మరి ఆ శాపగ్రస్త దేవాలయం ఏమిటి ఎక్కడుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం మరి దానికోసం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకొని ఇలాంటి కొత్త జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి మీలో ఆ మహాదేవుని నిజమైన భక్తులు కామెంట్లో హర మహాదేవని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే రాజస్థాన్లోని బాడ్మేర్ నగరంలో ఒక ప్రసిద్ధ మందిరం ఉంది అది మహాదేవుడు కొలువై ఉన్న మహా ఆలయం కానీ ఈ ఆలయానికి ఒక శాపం ఉంది ఎవరైతే సూర్యాస్తమం తర్వాత ఈ ఆలయంలోకి వెళ్తారో వారు మళ్ళీ తిరిగి రారు ఎందుకంటే ఆ ఆలయం ఒక సాధు చేత శాపగ్రస్తునిగా మార మార్చబడింది అసలు ఏమైంది ఆ శాపం ఆలయానికి ఎందుకు వచ్చింది ఇప్పుడు చూద్దాం సరిగ్గా తొమ్మిది వందల ఏళ్ల ముందు ఒక సాధు ఈ మందిరంలో అతని శిష్యులతో కలిసి ధ్యానం చేసుకునేవారు ఒకరోజు ఒక శిష్యుడు అతని ఊరికి వెళ్లవలసిన అవసరం వచ్చిందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా కొన్ని రోజులకి మరొక శిష్యుడు వెళ్లిపోతాడు అలా అతని శిష్యులందరూ అతన్ని వదిలి వెళ్లిపోతారు అలా వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో ఎవరిని అడిగినా ఆ సాధుకి శిష్యునిగా ఉండడానికి ఒప్పుకోలేదు కానీ ఒకనాడు ఒక వ్యక్తి అతనికి శిష్యునిగా వచ్చాడు కానీ కొన్ని రోజులకి అతని ఆరోగ్యం బాగోలేక అతను చనిపోయాడు అలా వచ్చిన వారందరూ వెళ్ళిపోవడం లేదా చనిపోవడము జరుగుతోంది ఇలా జరుగుతున్నందున కోపంతో ఆ సాధువు నా శిష్యులు ఈ ఆలయంలోనే ఉండి చనిపోయారు కనుక ఈ ఆలయంలో కేవలం సూర్యుడు ఉన్నంతసేపు మాత్రమే ఈ ఆలయంలో మనుషులు ఉండాలి లేకపోతే చనిపోతారు అని చెప్పాడు తర్వాత ఆ ఊరిలో కుమార్ అనే యువకుడికి స్వయంగా తానే అతనికి శిష్యునిగా ఉండడానికి వచ్చాడు అతనితో సాధు సాయంత్రం అయ్యేసరికి మనం ఇక్కడ ఉండకూడదు అని చెప్పడంతో అప్పటి నుంచి సూర్యాస్తమయం సమయానికి ఎవ్వరూ అక్కడనే ఉండేవారు కాదు ఎవ్వరి ప్రాణాలు పోయేవి కాదు అదే శాపం ఇప్పటికీ అక్కడ కొనసాగుతోంది దీని గురించి తెలుసుకోవాలని పరిశోధకులు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు కానీ ఆ సమయంలో వారికి లోపలికి ప్రభుత్వం అనుమతి లేకపోవడంతో పొద్దున్నే అక్కడ సిసి కెమెరాలు ఉంచారు ఆ సాయంత్రం దృశ్యాలను వారి పరిశోధన కార్యాలయంలో నుంచి చూస్తున్నారు అవి సూర్యుడు ఉన్నంతసేపు బాగానే పనిచేశాయి కానీ ఎప్పుడైతే సూర్యాస్తమం అయిందో అకస్మాత్తుగా కెమెరాలు ఆగిపోయాయి ఏమయ్యాయో తెలియని పరిశోధకులు నిజంగా ఏదేదో అంతు చిక్కని రహస్యమే అని భావించి ఇకపై ఏ పరిశోధనలు చేసే ధైర్యం చేయలేదు అది ఆలయ శాప రహస్యం ఆనాడు ఆ శిష్యులు వెళ్ళిపోకుండా చనిపోకుండా ఉంది ఉంటే ఇప్పటికీ ఈ ఆలయం రాత్రి పగలు కూడా తెరిచే ఉండేది ఒక ఫ్రెండ్స్ మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి విన్నారుగా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా నుంచి వచ్చే లేటెస్ట్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్